Hi friends, meme chese latest videos me mobile ki notification ga raavali ante subscribe button click chesi pakkane unna bell icon ni activate cheskondi. Hi friends, welcome back to my channel. Ee roju video lo nenu meeto share chestunnanu glass skin secret anamata. Indulo manam 3 steps follow avvalsi untundi. So ee 3 steps gaani meer follow ainatlayite మీ స్కిన్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది, స్కిన్ మీద ట్యాన్ పోతుంది అండ్ స్కిన్ మీద ఉన్న పింపుల్ మార్క్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అండ్ యాక్టివ్ యాక్నే అనేది తగ్గిపోతుంది అండ్ మీ స్కిన్ వచ్చేసి చాలా గ్లాసీగా చాలా గ్లోయింగ్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ 3 స్టెప్స్ని మీరు వీక్లీ ట్వైస్ కానీ ఫాలో అయినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం 3 స్టెప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్, ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. మీరు మంచి బ్రాండ్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కోకోనట్ ఆయిల్ కానీ సెట్ కాకపోతే దీని ప్లేస్లో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. సో మనం 3 స్టెప్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా సపరేట్ బౌల్స్లో మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం కంటిన్యూగా ఫాలో అయిపోవచ్చు అన్నమాట, అప్లై చేసుకొని ఫేస్కి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందాం. ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో అలోవెరా జెల్ని యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి ఇప్పుడు చాలా అలోవెరా జెల్స్. వాటిలో కొన్ని మంచి బ్రాండ్స్ అలోవెరా జెల్నే యూజ్ చేయండి. నేను ఇక్కడ మామా బ్రాండ్ వాళ్ళ అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. అలాగే వావ్ అలోవెరా జెల్ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకోండి, 1 విటమిన్ ఈ క్యాప్సూల్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. చక్కని పేస్ట్ లాగా చేంజ్ అవుతుందన్నమాట. చూసారు కదా, అలోవెరా జెల్ వల్ల ఏంటంటే మన స్కిన్ చక్కగా షైనింగ్గా, బ్లెమిషెస్ అన్నీ రిమూవ్ అయిపోయి క్రిస్టల్ స్కిన్ లాగా చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 3rd స్టెప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే విటమిన్ సి ట్యాబ్లెట్స్. సో ఫ్రెండ్స్, మార్కెట్లో మనకి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి, మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట విటమిన్ సి ట్యాబ్లెట్స్. సో 1 విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకోండి. దీన్ని ఒక క్రషర్లో వేసి జస్ట్ ఇలాగ క్రష్ చేసినట్లయితే చాలా సింపుల్గా మనకి పౌడర్ అయిపోతుంది. సో మీరు మెడికల్ షాప్లోకి వెళ్ళి విటమిన్ సి ట్యాబ్లెట్స్ అంటే వాళ్ళు ఇస్తారు, చాలా తక్కువ ప్రైస్ అన్నమాట ఈ ట్యాబ్లెట్స్. దీనివల్ల ఏంటంటే మన స్కిన్కి చాలా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు మీ స్కిన్కి ఇది యూజ్ చేయాలి. మన స్కిన్ని చేంజ్ చేస్తుంది అనమాట, చాలా గ్లోయింగ్గా చేంజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి. 2 టీ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్, 2 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి స్మూత్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుందన్నమాట సెకండ్ స్టెప్ వచ్చేసి. ఓకే, ఇందులో మనం శనగపిండిని కూడా యాడ్ చేసాం కదా. దీనివల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్ని కంట్రోల్ చేస్తూ మన స్కిన్ స్మూత్గా షైనింగ్గా చేంజ్ చేయడానికి చాలా వర్క్ అవుతుంది. అండ్ కర్డ్ వచ్చేసి మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని కూడా పక్కన ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఫేస్కి అప్లై చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఫాలో అవుదాం. ముందుగా మనం ఇందులో షుగర్, లెమన్ అండ్ ఆయిల్ని యాడ్ చేసి కలుపుకున్నాం కదా. చక్కగా ఇది మన స్కిన్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది. అలాగే ఇందులో లెమన్ యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్లో ఉన్న డర్ట్ని, ఇంప్యూరిటీస్ని మొత్తం కూడా కిల్ చేసేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇందులో మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసాం. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అండ్ కోకోనట్ ఆయిల్ని ఎందుకు యూజ్ చేసామంటే లెమన్ యాడ్ చేసాం కాబట్టి లెమన్ కొంచెం ఇందులో ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, న్యాచురల్ బ్లీచ్ కాబట్టి
అది మన స్కిన్ని కొంచెం డ్రై చేయొచ్చు. అండ్ కాబట్టి ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ టూ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఏమవుతుందంటే మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, ఎట్ ది సేమ్ టైం స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ని కంట్రోల్ చేసి మన స్కిన్ని చక్కగా క్లెన్స్ చేస్తుందన్నమాట. మీ స్కిన్కి అప్లై చేసేసి స్లోలీ జెంట్లీ మసాజ్ చేయండి. అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసేయాలి. ఇలాగా 2 to 3 minutes వరకు ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి అని చెప్పి. మీది ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయినా మీరు చక్కగా మీరు ఈ 3 steps మీరు ఫాలో అయిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదేమో అని చెప్పి అనుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో మనం 3 steps ఫాలో అవుతున్నాం. మన స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ని కంట్రోల్ చేస్తూ మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచడానికి చాలా మంచిగా వర్క్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో నో ప్రాబ్లం, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు మీరు చక్కగా యూజ్ చేయొచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ అండి, మీ నెక్కు కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియోలో నేను ఓన్లీ ఫేస్ వర్కే అప్లై చేసుకొని చూపిస్తున్నాను. ఓకేనా? 2 to 3 minutes ఫేస్ మసాజ్ అయిన తర్వాత మీరు చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసి క్లీన్ క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా వైప్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సెకండ్ స్టెప్ ఫాలో అవుదాం. సో ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్లో మనం ఫేస్ మసాజ్ చేద్దాం. సో ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ అలోవెరా జెల్ని యూజ్ చేసాం కదా. ఇది మన స్కిన్లో ఉన్న బ్లెమిషెస్ని రెడ్యూస్ చేసేస్తుంది, అలాగే స్కిన్ని చక్కగా షైనింగ్గా షైన్ చేసి మన స్కిన్ని హైడ్రేట్గా ఉంచడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఈ 2 ingredients కాంబినేషన్ వచ్చేసి. అండ్ ఆల్సో డార్క్ సర్కిల్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయి. ఎక్కడైతే మీ స్కిన్ చాలా డార్క్గా అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ లాగా ఉంటుందో మీ స్కిన్ వచ్చేసి చాలా ఈవెన్ స్కిన్ టోన్లా కనిపించేలాగా చేస్తుందన్నమాట. అండ్ చక్కగా మీ ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయండి. మీ స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫేస్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది అండ్ చక్కని షేప్లోకి రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. 5 to 10 minutes పాటు మీరు మసాజ్ చేయండి. సో ఫ్రెండ్స్, గ్లాస్ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కేర్ అనేది తీసుకోవాలి స్కిన్కి. ఈ 3 steps ఫాలో అవడం వల్ల మీకు వితిన్ డేస్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మసాజ్ చేయండి. ఎలాగంటే అప్వర్డ్ డైరెక్షన్లో మీరు ఇలాగని స్ట్రోక్స్ ఇస్తున్నట్లయితే మీ ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మీ స్కిన్లో చేంజెస్ అనేవి వస్తాయి కదా. సో స్కిన్ లూజ్ అవ్వకుండా టైటన్గా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. 5 to 10 minutes పాటు మసాజ్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. చూడండి మీ ఫేస్ ఎంత గ్లోయీగా చేంజ్ అవుతుందో. ఇంకా 3rd step వెళ్ళిపోదాం. సో 3rd step కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే విటమిన్ సి టాబ్లెట్ అండ్ శనగపిండి అండ్ కర్డ్. ఈ 3 combination వచ్చేసి మన స్కిన్లో ఉన్న సెబమ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్కిన్ని గ్లోయింగ్గా చేంజ్ చేస్తుంది అనమాట. మన స్కిన్కి కావాల్సినన్ని మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ని అందిస్తూ ఎట్ ది సేమ్ టైం మన స్కిన్లో ఉన్న డార్క్నెస్ని రెడ్యూస్ చేసి స్కిన్ని షైన్గా స్మూత్గా చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి వండర్ఫుల్గా వర్క్ అవుతాయి. విటమిన్ సి టాబ్లెట్ వచ్చేసి మన స్కిన్ని చాలా అంటే చాలా గ్లోయీగా చేస్తుంది. అండ్ శనగపిండి వల్ల యూజెస్ మనందరికీ నార్మల్లీ తెలుసు. ఈ 3 ingredients కాంబినేషన్ మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకొని డ్రై అయిపోయేంత వరకు ఉంచండి. 10 minutes డ్రై అవుతుంది. డ్రై అయిపోయాక నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమే అనమాట. ఇలాగా వీక్లీ 2 times మీరు కానీ ఈ 3 steps ఫాలో చేస్తున్నట్లయితే ఇన్స్టంట్గానే మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇలానే వీక్లీ 2 times మీ స్కిన్కి కానీ చక్కగా కేర్ తీసుకుంటూ ఉంటే మీ స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ అనేది రెడ్యూస్ అయిపోయి షైనింగ్గా అండ్ గ్లాసీ స్కిన్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు చక్కగా ఈ 3 steps ఫాలో అవ్వండి. ఓకే, డ్రై అయిపోయింది నా ఫేస్. ఇప్పుడు చూడండి, మీకే చూపిస్తాను. చాలా ఇన్స్టాంట్లీ రిజల్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. స్కిన్ అయితే చాలా రిఫ్రెష్ అవుతుంది అండ్ స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ ట్యాన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. బ్యూటిఫుల్ స్కిన్ టెక్స్చర్ అండ్ స్మూత్గా చేంజ్ అవుతుంది అనమాట మీ ఫేస్. గుడ్ రిజల్ట్ అయితే మీకు డెఫినెట్లీ కనిపిస్తుంది. సో గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఒక ప్రోడక్ట్ ని చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మన స్కిన్ కి మాయిశ్చరైజ్ అందివ్వడం చాలా అవసరం. మన ఫేస్ కి మాయిశ్చరైజ్ అప్లై చేస్తాము, అలాగే మన బాడీకి కూడా ఒక మంచి లోషన్ అప్లై చేయడం అనేది చాలా అంటే చాలా నెసరీ అనమాట. ఎందుకంటే మనకి వెదర్ చేంజెస్ వల్ల మన స్కిన్ లో కూడా చాలా రకాల చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఓన్లీ ఫేస్ వరకు నెక్ వరకు కాదండి, మన బాడీ మొత్తం కూడా మనం కేర్ తీసుకోవాలి. చాలా మందికి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇలా అనగానే వైట్ ప్యాచెస్ లాగా పడిపోతూ ఉంటాయి. మన స్కిన్ లుక్ వచ్చేసి చాలా డ్రైగా డల్ గా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ ఎప్పుడు షైనీగా బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే కంపల్సరీగా బాడీ లోషన్ అనేది యూజ్ చేయాలి. సో చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి బాడీ లోషన్ వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కి ఈరోజు నేను ఒక మంచి బాడీ లోషన్ ని పరిచయం చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మన కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ స్కిన్ లో ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు నేను మీకు ఆ ప్రొడక్ట్ ని చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ ప్రొడక్ట్ వచ్చేసి ఇది NEUD నియూడ్ బ్రాండ్ వాళ్ళదనమాట. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే క్యారెట్ హైడ్రేషన్ లోషన్ అనమాట. ఇది ఒక బాడీ లోషన్. సో ఇది ఓన్లీ బాడీకే కాదు మన స్కిన్ అంటే ఫేస్ కి కూడా నెక్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో మన స్కిన్ ని చక్కగా హైడ్రేట్ చేస్తుంది. మన స్కిన్ హైడ్రేట్ గా ఉన్నప్పుడు స్కిన్ గ్లోయింగ్ గా షైనింగ్ గా అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఈ అవుటర్ లుక్ అయితే ఇలా వస్తుంది. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఎక్స్ట్రాక్ట్ ఏంటండి, క్యారెట్. సో క్యారెట్ వల్ల మన స్కిన్ కి ఎన్ని యూజెస్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. మనం క్యారెట్ ఫేస్ ప్యాక్స్ యూజ్ చేస్తాము, క్యారెట్ టోనర్స్ యూజ్ చేస్తాము. సో అది మన స్కిన్ కి అంత వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది. చూడండి, లోపల అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనిలో మనకి ఒక పౌచ్ ఇస్తారనమాట, చూసారు కదా, ఈ జిప్ పౌచ్ అనేది ఉంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చక్కగా మనం ఈ బాటిల్ ని ఇందులో వేసేసుకుని ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఈ హైడ్రేషన్ లోషన్ విషయానికి వచ్చేస్తే దీనివల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మన స్కిన్ కి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు బాత్ చేసి రాగానే కొంచెం వెట్ స్కిన్ మీద కొంచెం మాయిశ్చర్ గా ఉన్నప్పుడే మనం ఈ హైడ్రేషన్ లోషన్ ని యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ లో చక్కని గ్లోయింగ్ అనేది వస్తుంది, హైడ్రేట్ గా ఉంటుంది అనమాట. సో ఇందులో మెయిన్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి క్యారెట్. ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేశారంటే క్యారెట్ సీడ్ ఆయిల్, లెమన్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, షియా బటర్, కోకోనట్ జెల్లీ అండ్ గ్లిజరిన్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. సో ఇలాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ అయి ఉన్న ఈ ఒక్క లోషన్ ని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ డ్రైనెస్ ప్రాబ్లం అనేది పోతుంది. ఇది వచ్చేసి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కి ఫ్రెండ్స్. చక్కగా మీరు ఎలాంటి స్కిన్ టైప్ అని చాలా మందికి తెలియదు, ఏం యూజ్ చేయాలి ఏం యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. చాలా ఈజీగా స్కిన్ లో అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ దీన్ని అప్లికేషన్ ఎలా అంటే దీన్ని కొంచెం ఇలా పక్కకి అన్నట్లయితే మనకి లోషన్ వస్తుంది. ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకోండి. దీని కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా లైట్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకొని మీరు బాడీ మొత్తం కూడా అప్లై చేసేయచ్చు. ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ మీరు అప్లై చేయండి. అండ్ ఆల్సో ఫేస్కి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను నా హ్యాండ్స్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. సో ఇలాగా నీట్గా అప్లై చేసేయండి. ఇది ఎలా ఉంటుందంటే చాలా మందికి గ్రీజీ గ్రీజీగా ఉండే నచ్చవు, నాకు కూడా అలాంటివి అసలు నచ్చవు ప్రొడక్ట్స్ అనేవి. బట్ ఇదేంటంటే చక్కగా నాన్ గ్రీజీ అనమాట, టెక్స్చర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది, అలాగే చాలా ఈజీగా స్కిన్ లోకి అబ్జర్బ్ అయిపోతుంది అనమాట. చూడండి, చక్కగా అబ్జర్బ్ అయిపోయింది. మన స్కిన్ కి ఒక లోషన్ అప్లై చేసుకున్నట్లు కూడా ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో మెయిన్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి క్యారెట్, కాబట్టి క్యారెట్ వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా చాలా బ్యూటిఫుల్ చాలా గ్లోయింగ్ వస్తుంది. అండ్ ఆల్సో కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో ది బెస్ట్ బాడీ లోషన్ అంటే మీరు చక్కగా దీన్ని యూజ్ చేసేయచ్చు ఫ్రెండ్. దీని లింక్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అవసరం అనుకునే వాళ్ళు చక్కగా మీరు ఆర్డర్ చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి 300 ml బాటిల్. ఓకేనా ఫ్రెండ్స్, 300 ml బాటిల్స్ అనమాట. చక్కగా మనకి మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. 2 months అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పని అనుకుంటున్నాను నేను. మీరు మంచివి యూజ్ చేసినప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు పిచ్చి పిచ్చి తక్కువ ప్రైస్ ఉన్నవి తీసుకొని యూజ్ చేసి దానివల్ల ఎలాంటి యూజ్ లేదు, అలాంటి 100 bottles యూజ్ చేసినా సరే ఎలాంటి యూజ్ అనేది కనిపించదు. ఒక్కటి మంచి ప్రొడక్ట్ యూజ్ చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా వీటిల్లో ఈ NEUD బ్రాండ్ వాళ్ళలోనే మనకి షాంపూ ఉంది, కండి
కండిషనర్ ఉంది అండ్ ఆల్సో ఫేస్ వాషెస్ ఉన్నాయి, ఇంకా ఇలాంటి బాడీ లోషన్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రొడక్ట్స్ అనమాట. ఆల్రెడీ ఈ బ్రాండ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అండ్ పాపులర్ బ్రాండ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇలాంటి హైడ్రేషన్ లోషన్ యూస్ చేసి మీ స్కిన్ ని గ్లో అప్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా యూజ్ చేయండి. దీని లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు ఈ ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది, చక్కగా మీరు అక్కడ ఆర్డర్ చేసేయచ్చు.